మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. మాకందించు
జన్మ జన్మ ఇకపై తరించ కృష్ణ హరి గోవింద హరి మోహన మాధవ కృష్ణ హరి జై శ్రీకృష్ణ సంజయ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ సంజయ మహారాజా కృష్ణుని విశ్వ విరాట్ స్వరూపాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అర్జునుడిప్పుడు తన గాంధీవాన్ని ఎక్కుపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధమయ్యుంటాడు ఇప్పుడే ఎక్కడ మహారాజా భగవంతుని దుర్లభ దర్శనంతో ఆనంద పరవశుడైన అర్జునుని శరీరంలోని అణువణువు పులకిస్తోంది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అతని కన్నులలో అపారమైన ఆనందాశ్రువులు నిండినవి భగవంతుడు తన దర్శనమనే అమృతాన్ని కురిపిస్తున్నాడు ఇక అర్జునుడు ఆ అమృతధారలను గ్రోలి తరిస్తున్నాడు అయితే అర్జునుడు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారా అవును మహారాజా ఏమనిపిస్తోందంటే అక్కడ అర్జునుడి అహం అహంకారం అతడి కన్నీటిలో కొట్టుకుపోయాయి ఇక అతడు భక్తి శ్రద్ధలతోటి నమ్రతతోటి తనని తాను శ్రీకృష్ణ భగవానుని యొక్క చరణములకు సమర్పించుకున్నాడు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ దాని అర్థం అర్జునుడిప్పుడు గాంధీవాన్ని ధరిస్తాడన్నమాట అయ్యుండొచ్చు కానీ ఈ సమయంలో అతడు ఆ పరిస్థితిలో లేడు నా ఉద్దేశంలో భగవద్దర్శనమనే మత్తులో అచేతనుడయ్యున్నాడు హే పరమేశ్వర హే యోగేశ్వర హే త్రిలోకనాథ నీవు సరిగానే సెలవిచ్చినావు నీ విరాట రూప తేజస్సుని నా కళ్ళు తట్టుకోలేకున్నాయి నీ ఈ విశాలమైన భయంకరమైన రూపం చూసి నా మనసు భయగ్రస్తమై వ్యాకులపడుతున్నది నీ విరాట రూపాన్ని దర్శనం చేసుకోవడానికి నీవు దివ్య దృష్టిని ప్రసాదించినావు అయినప్పటికీ నా కళ్ళలో ఇంతటి సహనశక్తి ఇంతటి గొప్పతనం లేవు నీ ఈ పరమ తేజోవంతమైన రూపాన్ని ఇక ఎక్కువసేపు చూడలేను అందుకని హే విశ్వరూప జగత్ప్రభు నేను మళ్ళీ ప్రార్థిస్తున్నాను నాలోని భయాన్ని నా ఈ వ్యాకులతని తొలగించడానికి ప్రభు నాకు నీ శాంత స్వరూపాన్ని చూపించు నీ దివ్య చతుర్భుజ రూపాన్ని చూసి నా మనసును శాంతపరుచుకోవాలనుకుంటున్నాను నీవు శంఖ చక్రాలను పద్మగదాధారణను చేసి నీ సౌమ్య చతుర్భుజ రూపంలో నీ దర్శనమిచ్చి అనుగ్రహించు భక్త నేను నిన్ను ముందే హెచ్చరించాను నీవు నా విశ్వ విరాట్ రూప తేజాన్ని దర్శించి తట్టుకోలేవని అయినను కేవలం నీ మాట చెల్లించడానికి నేను ఈ విశ్వరూపాన్ని ధరించాను ఇప్పుడు నీ రెండవ కోరికను కూడా స్వీకరిస్తున్నాను అలాగే నీ ఇచ్ఛానుసారం నేను నా చతుర్భుజ రూపాన్ని ధరిస్తాను జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ
శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. జనార్దన, నీ విశ్వరూపాన్ని చూసి నా మనసు భయగ్రస్తమైనది. కానీ నీ చతుర్భుజ రూపాన్ని చూసి నా చిత్తము శాంతించి మనసు కుదుటపడినది. అర్జున, నీవు మహాభాగ్యవంతుడవు. అందుకే నీవు నా విశ్వ విరాట్ రూపాన్ని, చతుర్భుజ రూపాన్ని రెంటినీ దర్శించుకోగలిగావు. హే దయాసాగర, నేను నీ ఈ దయకు రుణపడి ఉన్నాను. నీ విశ్వరూపమును, నీ చతుర్భుజ రూపమును చూసిన తరువాత నా మనసు అన్ని వికారముల నుండి ముక్తి చెందినది. నా సకల భ్రమలు పటాపంచలైపోయినవి. ఇక నేను నా తనువుని, మనస్సుని తమ చరణాల చెంత సమర్పించుకుంటున్నాను. హే స్వామి, తమ భక్తుని ఈ తుచ్చ సమర్పణని స్వీకరించండి. ఇక నీవు ఆజ్ఞాపించు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తాను. హే భక్త, నేను నీ సమర్పణని స్వీకరిస్తున్నాను. నీవెల్లప్పుడూ నా దయాదృష్టిలోనే ఉంటావు. అందుకనే గోప్యాతి గోప్యమైన జ్ఞానాన్ని నీకు ప్రసాదించాను. నేను నీకు ధర్మయుద్ధానికి, దండయాత్రకి ఆజ్ఞాపించడానికి ముందు ఒక్క విషయం, ఏ దివ్య జ్ఞానాన్ని నేను నీకు ప్రసాదించానో దాని గురించి ఏమైనా శంకలు, సందేహాలు లేక ఏమైనా ప్రశ్నలు నీ మనసులో ఉంటే వాటి గురించి ఇప్పుడే నన్ను అడుగు. ఎందుకంటే దీని తరువాత ఇటువంటి జ్ఞానాన్ని ఆర్జించే సువర్ణావకాశం నీకు మరల లభించదు. అందుకనే అడగదలుచుకుంటే ఇప్పుడే అడుగు అర్జున. మాధవ, ఇప్పుడు నా మనసులో ఎటువంటి శంకకు తావులేదు, ఏ సందేహానికి స్థానం లేదు. ఇప్పుడిక పూర్తి శ్రద్ధతో, పూర్తి భక్తితో నా మనసు ఎగసిపడుతున్న సాగరము వలె ఆనందముతో ఉప్పొంగుతున్నది. కానీ ఏమిటి అర్జున? ప్రభు, కేవలం కొన్ని ప్రశ్నలు నా మనసులో ఉదయిస్తున్నవి. అందుకు సంశయం ఎందులకు అర్జున? ఏమడగదలుచుకున్నావో అడుగు. మాధవ, ఇప్పుడు నీవు నాకు నీ విశ్వరూపం చూపినప్పుడు ఒక్క మాట సెలవిచ్చావు, ఈ విశ్వరూపం సంపూర్ణం కాదని, కేవలం నాకు బోధపరిచేందుకు సంపూర్ణమని. అంటే దాని అర్థం నీ రూపం అంతటి విశాలమైనదని, అంతటి భయంకరమైనదని. అంటే నీకు అసలు రూపమే లేదా? అదే సత్యం. నాకు ఆదియు లేదు, అంతము లేదు, అనాదిగా ఉన్నాను, ఎన్నడూ ఉంటాను. ఈ సమస్త సృష్టిలో ఎక్కడ వెతికినా, ఏ స్థానంలో చూసినా అక్కడ నేనున్నాను. నీటను, నేలను, నింగిని సైతం నేనే ఉన్నాను. అందుకని నాకు ఏ ఆకారమూ లేదు, నేను నిరాకారుడను. మరి నువ్వు ఇప్పుడేగా చెప్పావు ఏనుగులోనూ నువ్వున్నావు, ఆవులోనూ ఉన్నావు, చీమలోనూ ఉన్నానని. అది సత్యమే. మరైతే ఈ రకంగా నువ్వు సాకారుడు కూడా? అవును. ఎలాగైతే ఇప్పుడు నీ ఎదుట మానవ రూపంలో నిలబడినానో అలాగే నేను సాకార రూపుడను. అంతేకాక నా అవతారాలు ఎన్నో ఉన్నాయి, అవి కూడా నీకు చూపించాను. ఇవన్నీ ఆకారాలే,
కానీ నా సత్యమైన వీటన్నిటికంటే విశాల రూపం నిరాకారం. నిరాకారుడను నేను జగమంతా ఉన్నాను, ప్రణమిల్లినచో భక్తుల నీ విడువను ఎప్పుడు. నిత్యమైన జన్మను శాశ్వత పరబ్రహ్మ నేను, సృష్టి అంత ఉంది నాలో విశ్వమంటే నేనులే. పార్థ నేను లోకమందు సర్వశక్తివంతుడను, నేను లొంగనెవ్వరికి అహమే మదీను. నేను మహామాయనులే, లేదులే అసాధ్యములే, భక్తి ఉన్న స్థానమున నిత్యము వసింతులే, భక్తి ఉన్న స్థానమున నిత్యము వసింతులే. ఇప్పుడు అర్థమైంది నీవు నిరాకారుడువని సాకారుడువని. నీ భక్తులు నిన్ను సాకారుడు అనుకుంటున్న వారు వారు నీ అవతార రూపాలను ప్రతిమలుగా చేసి పూజిస్తూ ఉంటారు. అలాగే ఏ భక్తులు నిన్ను నిరాకారుడు అని భావిస్తారో వారు నిన్ను నిరాకార రూపంలోనే పూజిస్తారు. వీరిరువురిలో ఎవరు సరైన వారు? వారు నీ అవతార రూపాలని ప్రతిమలుగా చేసి పూజించేవాళ్ళ, లేక నిన్ను నిరాకారుడు అని పూజించేవారా? అర్జున, ఇరువురూ తప్పు కాదు. నా భక్తులకు నా రూపం చరాచర సృష్టిలో దేనిలోనైనా కనిపిస్తుంది. వారు వారి మనసులో నన్ను ధ్యానించుకుని నన్ను పూజిస్తారు. నా రూపాన్ని లేదా అవతారములను మూర్తిగా చేసుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఎవరికా మూర్తులలో నా విశాలమైన రూపం కనిపించదో వారు నా అనంతమైన నిరాకార రూపాన్ని ధ్యానం చేస్తారు. రెండు విధాలైన భక్తులు భక్తి మార్గంలో పయనం చేస్తూ నా పరంధామం వైపు సాగుతారు. ముసలివారు, బలహీనులు చేతికర్ర సాయంతో నడుస్తూ నా ధామాన్ని చేరుకుంటారు. కొందరికి చేతికర్ర సాయం అవసరం ఉండదు. అర్జున, నా భక్తులు మహా విచిత్రమైన వారు, విలక్షణమైన వారు. నిరాకార బ్రహ్మను చందను సంతృప్తి నేను, నమ్మకమే ఉన్నచో సమీపమున ఉందును. విగ్రహమున ఉండి నేను అందరినీ అనుగ్రహిస్తూ నా భక్తుల అభీష్టాలు నెరవేర్చుతూ ఉందును. వాడు యౌవనమున ఉన్నవాడు ఎవరైనా నాలోనే కలిసిపోతారులే. నిరాకార రూపము ఏ విగ్రహ రూపమునందున రెండింట నేనుండి పరమ పదమునెత్తును. రెండింట నేనుండి కోరికలను తీర్తును. కొందరు నన్ను తమ తండ్రిగా భావించి నాతో కొడుకుగా అనుబంధం పెంచుకుంటారు.
నన్ను తల్లిగా భావిస్తారు. కొందరు నన్ను మిత్రుడిగా భావిస్తారు. చూడని మిత్రమా, వద్దు కృష్ణ, ఏమి తెచ్చావో చూడని, వద్దు అరే మిత్రమా, వద్దు కృష్ణ, వద్దు చూడని మిత్రమా, వదిలేసి వదిలేసి కృష్ణ. కొందరు నన్ను ప్రేమికుడుగా ప్రేమ బంధాన్ని పంచుకుంటారు, గోకులంలో గోపికలలాగా. వారు తమ ప్రేమలు లోకంలో అన్ని ఆచారాలని కట్టుబాట్లని మర్చిపోతారు. వారి కళ్ళలు వారి మనస్సులు ప్రతి చోట ప్రతి క్షణం నా రూపమే నిండి ఉంటుంది. ఎందరూ నాకు భక్తులు, అందరూ నా వారే, ఇది ఏ నా అవతారము, ప్రేమే కృష్ణ అవతారం, ప్రేమ నా సర్వస్వం. తల్లి తండ్రి బంధుమిత్రులతోటి నేను కలిసి ఆటాడుకుంటాను. బాలుడు అనుకుని నన్ను లాలించి ప్రియముగా ఏదైనా పెడుతురు నాకు. గోకులమందున నివసించు వారు గోపికలు నా వెంట పడతారు. గోకులమందున నివసించువారు గోపికలు నా వెంట పడతారు. అందరిని నా లీలలతోటి వేణుగానముతోటి మురిపింతు నేను. ఎవరే రూపాన నను ధ్యానిస్తే ఆయా రూపాల దర్శనమిత్తు. ఎందరో సిద్ధులు సాధువులు నన్ను ప్రేమించడం కోసం గోపికల రూపంలో పదే పదే జన్మిస్తుంటారు. నేనందరి భక్తులకు వారి భక్తికి బదులుగా వారు కోరుకున్న రూపాన్ని ప్రసాదిస్తాను. నేను వారికి తండ్రిని, తల్లిని, సఖుడను, ప్రేమికుడను కూడా. ఇలా ప్రేమలు కురిసెనులే, రంగులతో పండగొచ్చెనులే, మా మనసులు విరిసెనులే, రంగుల్లో తేలియాడెనులే. అంటే భక్తులు నిన్ను ప్రేమిస్తూ ఉంటారా? ప్రేమంటేనే భక్తి. ఎవరి మనసులో ప్రేమ ఉండదో వారు నా భక్తులు ఎలా కాగలరు అర్జున? సత్యం చెప్పాలంటే నేను ప్రేమకే ప్రేమికుణ్ణి, ప్రేమే పరమాత్మ. ప్రేమతో భక్తిగా చేయుచు పూజ, పూలు సమర్పించ చాలును నాకు. నన్ను చేరుటకు ప్రేమను లక్ష్యం, అన్ని సమయాల ఉత్తమ మార్గం. ప్రేమ భావనతోటి అర్పించువారు చివరకు నన్ను చేరుకుంటారు. ఎవరినైనా ప్రేమించాలంటే ఏ విధులు ఉండవు, కానీ పూజ చేయాలంటే ఎన్నో విధులుంటాయి. నీ భక్తులు ఈ విధులను అనుసరించి భక్తితో నిన్ను పూజ చేస్తున్నారు. అర్జున, పూజ మనసు యొక్క సాధన అవుతుంది, కానీ మనసు యొక్క సాధనకు విధులతో ఏమిటి సంబంధం? ఎలా అంటే ప్రేమించుకునే ఇద్దరు ప్రేమికులు మనసుతో మనసును కలుపుకుని ప్రేమిస్తారు, అలాగే భక్తి కూడా ఆచరించబడుతుంది. ఈ విధుల్ని విధించేవాళ్ళు విధించేశారు. నేనా విధానాల ద్వారా పూజలు చేసేవారి పూజలను కూడా స్వీకరిస్తున్నాను, కానీ నేను మాత్రం ఇది పట్టించుకోను. నా భక్తులు విధానాన్ననుసరించి పూజలు చేస్తున్నారా లేదా అని నేను పూజలు చేసేవారి భావనల్ని చూస్తాను. వారి మనసులో నా పట్ల ప్రేమ,
భక్తిభావం ఉన్నాయా లేదా అని అదే చూస్తాను. ఏ పూజలో విధులు మాత్రమే ఉండి ప్రేమ లేక భక్తి లేకపోతే ఆ పూజ మూలంగా ఎవరు ఎన్నడూ నన్ను పొందలేరు. ఫలా ప్రభో ఫలా. పూజా విధులేవి తెలియకపోతే సేవా ధర్మము ఎరుగక ఉంటే ఆవాహన చేయు సంకల్పముతో యాగము నీవు ఆచరించకున్నా ప్రేమతో భక్తితో పూజించి నన్ను ప్రేమతో భక్తితో పూజించి నన్ను పుష్పము పత్రము అర్పించు నాకు. నన్ను సంపూర్ణంగా పొందడానికి ఒకే మార్గం ఉంది, నాపై మనసు నిలపాలి, నన్ను ధ్యానించాలి. దీనికి సంబంధించి ఇంకొక ప్రశ్న. నిన్ను ధ్యానించే సమయంలో మనసులో నీవే ఉండాలి. ఈ ప్రపంచంలోని ఏ ఆలోచన ఏ అవరోధము ఉండకూడదు. అందుకేదైనా పద్ధతి ఉందా? ఒక తేలికైన పద్ధతి ఉంది, అయితే అది ఏ విధానమూ కాదు. చెప్పాలంటే అదే మూలమంత్రం, ఒక యోగ కళ. దేనిపైనైనా ధ్యాన నిలపాలంటే అది సహాయపడుతుంది. ఆ సులువైన పద్ధతి ఆ యోగ కళ ఏమిటి మధుసూదన? వినర్జున, ప్రపంచంలోని జంజాట నుండి బయటపడడానికి మానవుడు ఏకాంతంగా కూర్చుని మనసును ప్రభువుపై లగ్నం చెయ్యాలి. ఎందుకంటే ఏకాంతంలో మానవుడు తన అంతరంగాన్ని చూడగలుగుతాడు. కానీ ధ్యానం చేయడం కోసం తను లోపలికి చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏమర్జున, నీవు మర్చిపోయావా? పరమాత్మ యొక్క అంశ అంటే ఆత్మ మానవుని అంతరంగంలోనే నివసిస్తుంది. ఆ ఆత్మతో సంపర్కమే ప్రభువుని కలవడానికి ప్రథమ సోపానం. అందుకని అర్జున, ఎవరు నాలో లీలమవ్వాలనుకుంటారో వారు ప్రప్రథమంగా తమ అంతరంగంలో మేల్కొనవలసి ఉంది. అదెప్పుడు సంభవమవుతుందంటే ఏ మనిషికైనా తన శరీరం తన అధీనంలో ఉన్నప్పుడే. దేహం అదుపులో లేకపోతే మానవునికి ధ్యానం చెయ్యాలనే ఉద్దేశమే కలగదు. హే యోగేశ్వర, ధ్యానం చేయడంలో అంతిమ ఉద్దేశం ఏమిటి? ధ్యానయోగం ఉద్దేశం పరమేశ్వరునితో సంపర్కం పెట్టుకోవడమే అవుతుంది. అయితే దాని మొదటి దశలో మానవుడు ఆత్మశుద్ధిని పొందుతాడు, స్వచ్ఛత లభిస్తుంది, ధ్యానం చేసేవారి అంతరంగం నిర్మలమవుతుంది. అర్జున, ఎంతవరకు మానవుడు అంతఃశుద్ధిని చేసుకోకుండా ఉంటాడో అంతవరకు పరమాత్మతో సంపర్కం పెట్టుకోలేడు, అలాగే ఆత్మ పరమాత్మలో లీనమవ్వలేదు. ఇంకొక విషయం తెలుసుకో, ముఖ్యంగా ధ్యానం నిలవడానికి మొదటి ఉద్దేశం అంతరంగం శుద్ధిగా ఉండాలి, ధ్యానం చేసేటువంటి ప్రదేశం కూడా అత్యంత శుద్ధిగా ఉండాలి. అర్జున, నన్ను ధ్యానించే సమయంలో మనిషి ఏం చెయ్యాలంటే అతడు స్థిరంగా కూర్చుని తన వీపు శిరస్సు కంఠమును సమానంగా తిన్నగా ఉంచాలి. ఇక అతని దృష్టిని తన నాసికాగ్ర భాగాన ఎలా నిలపాలంటే చుట్టూ ఉన్న దిశలన్నీ కళ్ళ నుంచి మాయమైపోవాలి. అలా చేయడం వల్ల తన చుట్టూ ఉన్న వాతావరణంతో అతడి ఇంద్రియాల సంబంధం తెగిపోతుంది. అప్పుడు మానవుడు తన అంతరంగంపై మనసును లగ్నం చేయగలడు. పార్థ, సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ నవలోకయన్. మధుసూదన,
ఇది చాలా సహజమైన మంచి విధానం. ఈ విధానంలో ఏ మనిషైనా తెలికగా ధ్యానం చేయగలడు. అది సత్యమే అర్జున, కానీ ఏ మానవుడు నాపై ధ్యానాన్ని నిలపలేడో, ఎవరి జీవితంలో సమతుల్యం ఉండదో, అతడు ధ్యానంలో సఫలుడవ్వాలంటే ఆ మానవుడు సమతుల్యాన్ని పాటించడం చాలా అవసరం. నా భక్తులు ఎవరైనా వారికి ఎంత కావాలో అంతే భుజించాలి. కేవలం భోజనం కోసమే జీవించకూడదు. అలాగని తక్కువ భుజిస్తే వాని దేహం శుష్కించిపోతుంది. దివారాత్రాలు తేడా తెలియకుండా నిద్రపోరాదు. రాత్రిని రాత్రిగా భావించి తక్కువగానూ నిద్రపోకూడదు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. సంతోషం కలిగినప్పుడు సంతోషంగా నాట్యం చేయకూడదు. దుఃఖం కలిగినప్పుడు విలపిస్తూ తమను తాము చులకన చేసుకోకూడదు. సుఖదుఖముల గాలి తరంగాలకు చెదరకుండా బెదరకుండా ఉండే మానవుడు గాలి లేని చోట పెట్టిన దీపం వలె ప్రకాశిస్తాడు. సుఖదుఖాలు ఎన్ని వచ్చినా స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు. యథా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మన. యోగీశ్వర, ఈ సుఖదుఖాలు, ఈ ప్రశాంత నిద్ర, రకరకాల భక్ష్యభోజ్యాలు అన్నీ నీ వరదానమేగా. మరి వీటిలో ఆనందం పొందకపోవడం ధ్యానయోగానికి ఏమిటవసరం? అర్జున, నేనీ సుఖాల మాయను మానవుల కోసమే సృష్టించాను. ఆ సుఖాల ఆనందాన్ని అవశ్యం అనుభవించాలి. నేనెన్నడూ అనుకోలేదు మానవుడు దుఃఖంలో ఉండాలని, దరిద్రంలో ఉండాలని. నేను ఆనందాన్ని సృష్టించింది ఎందుకో తెలుసా? సమస్త ప్రాణులు జీవితంలో ఆనందంగా ఉండాలని. అయితే ఆ ఆనందంలో పరమానందాన్ని మర్చిపోవడం నేను కోరుకోవడం లేదు. ఒకవేళ ఏ మానవుడైనా పరమానందాన్ని సంపాదించాలనుకుంటాడో, అంటే ధ్యానయోగం ద్వారా పరమాత్మలో లీనమవ్వాలని ఆశిస్తాడో, వానికి ముఖ్యంగా అవసరమైంది ఈ మాయలో చిక్కుకోకుండా ఉండడం, మోక్షం కోసం తపించడం, లేదంటే జన్మ జన్మాంతర పద్మవ్యూహంలో ఎలా చిక్కుకుంటాడంటే బయటకు రాలేనంతగా. రూపములు ఎన్నెన్నో, జన్మములు ఎన్నెన్నో, నన్ను చేర కష్టమంటూ లేనే లేదు లేదులే. ఎవ్వరు నన్నెటు చూచుచుందురో, వారికి అటులే కనిపింతునులే. నన్ను ఏ రూపమందు ఆరాధించుచుందురో, నేనటులే దర్శనము నొసగుదును. సకల నదుల నీరు సముద్రంలో చేరినట్టు నా భక్తులు అందరూ నన్ను చేరేదరు. త్రిలోకనాథ, నీవు రాబో జన్మ గురించి, అంటే పునర్జన్మ గురించి చెప్తున్నావు. దీనికి సంబంధించి నాకు పూర్తి జ్ఞానం లేదు. అందుకని నీవు పునర్జన్మ గురించి వ్యాఖ్యానిస్తే ధన్యుడనవుతాను. పార్థ, ఈ సృష్టిలోని ప్రాణులందరూ మరణించిన పిదప తమ తమ కర్మలను అనుసరించి ముందుగా వారు పరలోకమునకు వెళ్ళి కొంతకాలం గడపవలసి వస్తుంది. అక్కడ వారు
గత జన్మలో చేసుకున్న పుణ్యకర్మలు లేదా పాపకర్మల ఫలితాన్ని అనుభవిస్తారు. తరువాత వారి వారి పాపపుణ్యములను అనుసరించి సుఖదుఖాలను అనుభవించడం పూర్తయ్యాక అప్పుడు వారి మర్త్యలోకంలో మరలా జన్మిస్తారు. ఈ మర్త్యలోకాన్ని కర్మలోకమని కూడా అంటారు. ఎందుకంటే ఈ లోకంలోని ప్రాణులకు ఏ కర్మలు చేయడానికి అధికారం ఉందో దాని నుండే వారి ప్రారంభం పుడుతున్నది. కేశవ, మన ఈ ధరిత్రిని మర్త్యలోకం అని ఎందుకంటారు? ఎందుకంటే అర్జున, కేవలం ఈ ధరిత్రిలోనే ప్రాణులు జనన మరణ బాధలను అనుభవిస్తున్నారు. అంటే ఇతర లోకాలలో ప్రాణికి జన్మ లేక మృత్యువు ఉండవా? లేదర్జున, ఆ లోకాలలో ప్రాణులకు జననము ఉండదు, మరణమూ ఉండదు. ఎందుకంటే నేను నీకు ముందే చెప్పాను, మరణం కేవలం ఈ శరీరానికే సంభవిస్తుందని, ఆత్మకు కాదని. ఆత్మ ఏనాడూ జన్మించదు, మరణించదు. నీవు ఇంకొకటి చెప్పావుగా, ఆత్మకి సుఖదుఖములుండవని. కానీ ఇప్పుడు ఇలా చెబుతున్నావు, మరణించిన అనంతరం ఆత్మ సుఖాన్ననుభవించడానికి స్వర్గలోకానికి, దుఃఖాన్ననుభవించడానికి నరకానికి వెళ్లాల్సి ఉంటుందని. నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఆత్మకి కేవలం పృథ్వీలోకంలోనే సుఖదుఖాలుండవు, స్వర్గం లేదా నరకంలో ఆత్మ కూడా సుఖం లేదా దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. లేదర్జున, ఆత్మను ఎక్కడా ఏ స్థానంలోనూ లేదా ఏ కాలంలోనూ సుఖదుఖాలు అంటనే అంటవు. ఎందుకంటే ఆత్మ ఈ అవినాశుడైన పరమేశ్వరుని ప్రకాశ రూపం. అర్జున, నేను మాయకు అధీనుడను కాను, కాని మాయే నా ఆధీనంలో ఉన్నది. ఈ సుఖదుఖములు మాయా సృష్టి, అందుకే ఎప్పుడూ మాయ నన్ను తన గుప్పెట బంధించలేదు. కనుక మాయా సృష్టి అయిన సుఖదుఖాలు నన్నెలా అంటగలవు? సుఖము దుఃఖము కేవలం శరీరానుభవానికి, ఆత్మకి కాదు. కేశవ, చూస్తుంటే నీవు నన్ను మాటలగారడితో భ్రమింపజేస్తున్నావు. ఒప్పుకుంటున్నాను, ఈ సుఖదుఖాలు కేవలం శరీరానుభవాలని, ఆత్మ వాటి నుంచి వేరైనది. కానీ వాటిని అనుభవిస్తున్న శరీరం మరణాన్ని పొందుతోంది. ఆ శరీరం ఎక్కడికి వెళ్లడం లేదుగా. మరి స్వర్గం లేదా నరకంలో ఈ సుఖదుఖాల్ని అనుభవించడానికి ఎవరు వెళ్తున్నారు? జీవాత్మ. జీవాత్మ? అవును పార్థ, జీవాత్మే. ఈ జీవాత్మ అంటే ఏమిటి కేశవ? చూడు, ఎప్పుడు ఎవరికి మృత్యువు సంభవించినా అది వాస్తవానికి ఈ బాహ్యమైన స్థూల శరీరానికి, ఇదే మరణిస్తుంది. అయితే ఈ స్థూల శరీరం లోపల ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, అది మరణించదు. ఆ సూక్ష్మ శరీరం ఆత్మ ప్రకాశాన్ని తనతో పాటుగా తీసుకుని మర్త్యలోకం నుండి బయటపడి ఇతర లోకాలకు వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరాన్ని జీవాత్మ అంటారు. అంటే దాని అర్థం, ఆత్మ శరీరాన్ని వదిలి వెళుతున్నప్పుడు తన వెంట జీవాత్మను కూడా తీసుకువెళుతుంది. లేదర్జున, ఆ వ్యాఖ్యానం అంత సరళమైనది కాదు. చూడు, సముద్రం లోపల ఉన్న ఒక్క నీటి బిందువు కూడా సముద్రం నుండి వేరు కాలేదు. అది ఆ మహాసాగరంలోని ఒక భాగమే. ఆ నీటి బిందువు తనకు తానుగా బయటికి వెళ్లలేదు. ఎవరైనా ఆ నీటి బిందువును ఒక పాత్రలో నింపుకుని తీసుకువెళితే అప్పుడది సముద్రం నుండి వేరైనట్టు కనిపిస్తుంది. అదేవిధంగా సూక్ష్మరూపి అయిన జీవాత్మ ఆ ఆత్మజ్యోతి అనే భాగాన్ని తనలో దాచుకుని తనతో పాటు తీసుకువెళ్తుంది. Thank you.
జీవాత్మ యొక్క యాత్ర. ఒక శరీరం నుండి ఇంకొక శరీరానికి, ఒక గర్భం నుండి ఇంకొక గర్భానికి పయనిస్తూ ఉంటుంది. మహాదేవ, శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ, ఆత్మ, జీవాత్మల గురించి వ్యాఖ్యానం చేస్తూ చేస్తూ మనుష్యుల స్థూల సూక్ష్మ శరీరముల గురించి వివరించి చెప్తున్నాడు. నాకు ఒక విషయం తెలుసుకోవాలనుంది, ఈ సూక్ష్మ శరీర ఆకారం ఎలా ఉంటుంది? దేవి, సూక్ష్మ శరీరపు ఆకారం ప్రాణుల బాహ్య స్థూల శరీరంలాగే ఉంటుంది, కానీ అది చాలా చిన్నదిగా ఉంటుంది, లఘురూపంలో ఉంటుంది. ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే అది సాధారణ మానవ చక్షువులకు కనిపించదు. ప్రభు, పెద్దదో చిన్నదో శరీరం ఉంది కదా, మరెందుకు కనిపించదు? ఎందుకంటే ఆ శరీరంలో పృథ్వీ జలముల వంటి స్థూలతత్వాలుండవు, అందుకే స్థూల చక్షువులకు అది కనిపించదు. దేవి, భగవంతుని ఈ మహావిశాల సృష్టిలో వేరువేరు లోకాలలో ఉండే జీవుల శరీరములు వేరువేరు తత్వాలతో రూపొందించబడి ఉంటాయి. ప్రభు, మానవ శరీరం పంచతత్వాలతో రూపొందించబడింది, మరి దాని లోపల సూక్ష్మ శరీరం ఒక్కటే ఉంటుందా? లేదు దేవి, ఆ స్థూల శరీరం లోపల వేరువేరు స్థాయిలలో 5 శరీరాలుంటాయి. ముందుగా అన్నమయ కోశం, అది బాహ్య స్థూల శరీరం, దీనిని చూడగలుగుతాం. రెండవది ప్రాణమయ కోశం, ఇక్కడి నుంచే సూక్ష్మ శరీరం ప్రారంభమవుతుంది, దీనిని చూడటం కష్టం, ఇది ప్రాణశక్తికి కేంద్రం అవుతుంది. మూడవది మనోమయ కోశం, ఈ శరీరం ప్రాణమయ కోశం కంటే ఇంకా సూక్ష్మంగా ఉంటుంది, ఇది మనోవిచారాలతో రూపొందుతుంది, ఇది సూక్ష్మంగా ఉంటుంది. అంటే సాధారణ నేత్రముల దృష్టి మూలంగా దీనిని చూడటం అసాధ్యం, కానీ ఏ జ్ఞానులు సిద్ధులను పొంది ఉంటారో వారు దీనిని చూడగలరు. మనోమయ కోశం తరువాత ఉన్నది 4వ శరీరం, దానిని విజ్ఞానమయ కోశం అంటారు. దీనిలో ప్రాణి యొక్క జ్ఞానమంతా నిండి ఉంటుంది. 5వది ఆనందమయ కోశం, ఈ శరీరం అతిసూక్ష్మమైనది, ఇందులోనే ఆత్మ నివసిస్తుంది. మరైతే ఈ శరీరాలలో నుంచి ఏ కోశము, అంటే ఏ శరీరము జీవాత్మతో పాటుగా వెళుతుంది? దేవి, మరణము తరువాత జీవాత్మ మనోమయ కోశమును ధరించి ముందుకు వెళుతుంది. ఈ సూక్ష్మ శరీరములో దానితో పాటు పూర్వజన్మ యొక్క సంస్కారం, దాని మంచి చెడు విధులు, పాపపుణ్యముల యొక్క లెక్క, ఏ విధంగా దానితో వెళతాయంటే ఈ గాలి పూల సుగంధాన్ని తనతో తీసుకువెళ్తున్నట్టుగా. ఈ శరీరమున సూక్ష్మ శరీరము గోచరించక ఉంటుంది, జ్యోతి రూపమగు దానిని అందరు జీవాత్మని సమయమున ఆ జీవాత్మ తనువును విడిచి పోవునులే. Cheers.
సిరి సంపదలు బంధుమిత్రులు